శక్తి అందులో రకాలు ఎలా తయారు చేయడం సంకర రకాలు ఎలాగ విత్తన ఉత్పత్తి తయారు చేయాలి ఈ ఈ ఈ పాఠ్యాంశం మనం ఈరోజు నుంచి తీసుకుందాం. మనందరికీ తెలుసు ప్రత్తి ప్రధానమైనటువంటి వాణిజ్య పంట భారతదేశంలో. ఇది అనేక సంవత్సరాలు వేల సంవత్సరాల నుంచి పత్తి మన దేశంలో పండిస్తూనే ఉన్నారు. పత్తి స్వపరాగ సంపర్కం పంట. స్వపరాగ సంపర్కం పంట అంటే ఒక పుష్పంలో దానిలో పొడి రేణువులు అదే పుష్పంలో కీలాగ్రం మీద పడితే అది స్వపరాగ సంపర్కం. కానీ పువ్వులు, ఇది ప్రతి ఒక్క పువ్వులు సాధారణంగా కలర్స్లో ఉంటాయి, కొన్ని రంగుల్లో ఉంటాయి. రంగుల్లో ఉండడం ఏమవుతుంది, కీటకాలు ఆకర్షిస్తాయి. కీటకాలు ఎప్పుడైతే ఆకర్షించబడ్డాయో కొంత పరపరాగ సంపర్కం జరగడానికి కూడా ఆస్కారం ఉంది. అందువల్ల ఇది స్వపరాగ సంపర్క పంట అయినా కూడా పరపరాగ సంపర్కం దగ్గర దగ్గర ఒక 60% 70% దాకా జరుగుతుంది. అది ఆ యొక్క పుష్పాల యొక్క రంగులను బట్టి, కీటకాల ఆకర్షణ బట్టి ఇది మారిపోతుంటుంది. అంచేత ప్రతి స్వపరాగ సంపర్క పంటనే రాయాలి. కానీ ఈ పరిస్థితులలో పరపరాగ సంపర్కం దగ్గర దగ్గరగా 60% వరకు పోవచ్చు. అది ఇందువల్ల కీటకాలు ఆకర్షించడం వల్ల. మనం లోపల క్లాసులో ప్రజాతి జాతులు అని చదువు. ప్రజాతి అంటే జనిరా. జనిరా అన్నదాన్ని మళ్ళీ ఏముంటాయి, జాతులు ఉంటాయి. ఇప్పుడు ప్రతి యొక్క ప్రజాతి గాసిపియం. ప్రతి యొక్క ప్రజాతి గాసిపియం. ఈ గాసిపియంలో జాతులు చాలా ఉన్నాయి. అయితే ప్రపంచంలోనూ 4 జాతులే పంటలు పంట పండిస్తున్నారు. 4 జాతులే పండిస్తున్నారు. అదేంటా, ప్రజాతి గాసిపియం. ఆ గాసిపియంలో 4 జాతులు ఉన్నాయి. ఈ 4 జాతుల్లోనూ పంట అంటే జార జాతులు ఉన్నాయి, కానీ అవన్నీ వైల్డ్ ప్లాంట్స్. 4 జాతులనే పంట పండిస్తారు. అందులో 2 జాతులు ఏషియన్ కాటన్స్ అంటారు, అంటే ఆసియా రకాలు, ఆసియా ఖండపు రకాలు. ఇవి 2 ఇవి మొట్టమొదటి భారతదేశంలో పండిస్తుంది. ఎవరు ఆ 2 రకాలు ఏమిటంటే గాసిపియం హెర్బేషియం. గాసిపియం అనేది ఏం చెప్పాను, జనిరా జాతి. హెర్బేషియం అనేది ప్రజాతులు జాతి. అంటే హెర్బేషియం ఆర్బోరియం ఇవి జాతులు, దీనిలోనూ గాసిపియం అనే ప్రజాతులు. సో ఏషియాటిక్ కాటన్స్ ఏమిటి, ఇవి 2, గాసిపియం హెర్బేషియం, గాసిపియం ఆర్బోరియం. ఈ 2 భారతదేశంలో చాలా కాలం నుంచి పండిస్తున్నాం. ఈ 2 ఇప్పుడు అమెరికన్ కాటన్స్ వచ్చి ఈ 2 యొక్క ఏరియా తగ్గిపోయింది. ఎందువల్ల, ఈ మొదట ఏషియన్ కాటన్స్ చెప్పానే 2 ఉన్నాం, ఈ ఏషియాటిక్ కాటన్స్ దిగుబడి తక్కువ. కానీ దిగుబడి తక్కువైనా 2 చాలా లాభాలు ఉన్నాయి. 2 లాభాలు ఉన్నాయి దీంట్లో. గాసిపియం ప్రజాతి, ప్రజాతిని మళ్ళీ జాతులు ఉంటాయి. ప్రజాతి అంటే ఆ ప్రజాతిలో జెనెరా అంటారు ఇంగ్లీష్లోను, దానిలోను ప్రజాతులు. జాతులు అంటే స్పీషీస్. ప్రతి చూడండి, ప్రతిదానికి జెనెరా ముందర వస్తుంది. గాసిపియం గాసిపియం గాసి అని వస్తుంది చూడండి, అది రావాలి. హెర్బేషియం ఆర్బోరియం ఇవేమిటిది, జాతులు. ఈ 2 ఏషియాటిక్ కాటన్స్ అంటే ఆసియాలోనే, ఆసియా ఖండంలోనే పండించబడుతుంటాయి. 2 పండించబడే పూర్వం రోజుల్లో. దీనివల్ల ఈ 2 గల ముఖ్య కారణాలు ఏమిటంటే, ఈ భారతదేశంలో ఎందుకు పండించేవారంటే, దీనికి ఈ 2 కీటకాలు నిరోధశక్తి చాలా ఎక్కువ, కీటకాలు వేగంగా వీటికి ఆశించవు. 2, ఎంత బెట్ట ఏర్పడినా దిగుబడి ఎంతో ఇస్తుంది. అంటే ఈ అడ్వాంటేజ్ 2 ఉన్నాయి దీంట్లో, ఈ 2. కానీ దిగుబడి తక్కువ. అందువల్ల మన వాళ్ళు ఏం చేశారు, దిగుబడి ఎక్కువ రకాలు కావాలని అమెరికన్ కాటన్స్లోను గాసిపియం హిర్సుతం అనే దాన్ని మన దేశంలో ప్రవేశపెట్టారు. అది దిగుబడి ఎక్కువ వస్తుంది, కానీ దానికి కీటకాల బాధ చాలా విపరీతం. అందువల్ల ఇప్పుడు మన రైతులు చూడండి, పత్తి పండించే రైతులు చాలా కష్టాలు పడుతున్నారు. ఎందుకంటే అన్నీ దానిలో ఉన్న కీటకాలు, మరి పంటలు అన్ని కీటకాలు
ఆ పంట సమయంలో వస్తుంటాయి. కానీ ఆ కాశీ నిరుసితమే ఇప్పుడు చాలా ఏరియా ఆక్రమించి పండించబడుతున్నది. తర్వాత గాసిపియం బార్బడెన్స్, ఇదొక స్పీషీస్. అంటే నాలుగు స్పీషీస్ ఇప్పుడు మన దేశంలో పండించబడుతున్నాయి. గాసిపియం హెర్బేషియం, గాసిపియం ఆర్బోరియం, ఈ రెండు ఆసియా జాతులు. అమెరికన్ రకాలు ఏంటంటే గాసిపియం హిర్సుతం, గాసిపియం బార్బడెన్స్. ఈ నాలుగు ఒక్క భారతదేశంలోనే ఈ నాలుగు స్పీషీస్ పండించబడుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడా కూడా నాలుగు స్పీషీస్ పండించబడడం లేదు. మొదటి రెండు ఆసియా కాటన్స్ పుష్పము తెలుసుకునే కాలం, పుష్పం ఓపెన్ అవుతుంది మళ్ళీ మూసిపోతుంది. రోజులో ఏదో ఒక రోజు పుష్పం ఓపెన్ అవుతుంది, ఆ 8 నుంచి 10 గంటలు ఉదయం పుష్పం ఓపెన్ అవుతుంది. కానీ అమెరికన్ కాటన్స్ గాసిపియం హిర్సుతం బార్బడెన్స్ 8 గంటల ముందుగానే వికసిస్తాయి. అంచేత ఈ పుష్పం వికసించేటప్పుడు ఆ కాలం అప్పుడే మనం విభవం స్వీకరణ తరపు ఉప్పుడాదనం చేయాల్సి వస్తుంది. తర్వాత వివిధ పత్తి జాతుల్లో పరపరాగ సంపర్కం ఎలా ఉంటుంది. ఇది ఏమిటి, మనం అనుకున్నాము స్వపరాగ సంపర్క పంట అని అనుకున్నాం, గుర్తుపెట్టుకోండి. కానీ పరపరాగ సంపర్కం జరుగుతుంది అనుకున్నాం, 60% వరకు పోవచ్చు అనుకున్నాం కూడాను. ఇప్పుడు సాధారణంగా గాసిపియం హిర్సుతంలో, అంటే అమెరికన్ కాటన్ ఇది, 10 నుంచి 50% వరకు పరపరాగ సంపర్కం జరగడానికి వీలుంది. గాసిపియం ఆర్బోరియం ఇది 1 నుంచి 2% వరకే జరుగుతుంది. గాసిపియం బార్బడెన్స్ 5 నుంచి 10% వరకు జరగవచ్చు. ఇవి అప్రాక్సిమేట్గా పర్సెంటేజెస్. పుష్పాలు వికసించే ప్రక్రియ దేని మీద ఆధారపడి ఉంటుంది, ఇంకా చెప్పుకున్నాం 8 నుంచి 10 గంటల దాకా పుష్పాలు ఉదయం ఓపెన్ అవుతాయి. వికసించే ప్రక్రియ వాతావరణ ఉష్ణోగ్రత మీద ఆధారపడి ఉంటుంది. వాతావరణ ఉష్ణోగ్రత మీద ఈ పుష్పాలు ఏ టైంలో వికసిస్తాయో ఉష్ణోగ్రత ప్రభావితం చేస్తుంది. కీలాగ్రం, కీలాగ్రం అంటే ఏమిటి, స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవం, గుర్తుపెట్టుకోండి. కీలాగ్రం అంటే స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవం. పుప్పొడి, జనకుడు ఇచ్చిన పుప్పొడిని ఈ కీలాగ్రం మీద మనం చదువుతాం. కీలాగ్రం యొక్క పోలెన్ గ్రహించే, పోలెన్ చూసారే చదువుతాం దాన్ని, ఆ పోలెన్ని అది గ్రహించే శక్తి, దేనికి కీలాగ్రానికి గ్రహించే శక్తి ఉదయం 8 నుంచి 10 గంటల దాకే ఉంటుంది. పుష్పం ఓపెన్ అవ్వడం అది ఇప్పుడే అవుతుంది. కీలాగ్రం పుప్పొడిని ఆకర్షించి లేకపోతే పుప్పొడిని తీసుకునే శక్తి ఉదయం 8 నుంచి 10 గంటల దాకే ఉంటుంది, తర్వాత ఉండదు. ఇప్పుడు విత్తన ఉత్పత్తి, ఇందులో రకాలు ఉన్నాయి, సంకరాలు ఉన్నాయి. ఇప్పుడు సంకరాలకి విపరీతమైన డిమాండ్ ఉంది, రకాలు ఎవరూ వేయడం లేదు. ఈ రకాలు ఎలా చేస్తాము, వేర్పాటు దూరం పాటించి. మొక్కజొన్నలో మనం అనుకున్నాం చూడండి, సంయోజితాలు, సంయుక్తాలు, సంకరాలు, వాటిలో వేర్పాటు దూరం పాటించి అనియంత్రిత సంపర్కం వల్ల పండిస్తానని మనం చెప్పుకున్నాము. అదే ఇక్కడ కూడా జరుగుతుంది, వేర్పాటు దూరం పాటించి అనియంత్రిత సంపర్కం, ఓపెన్ పాలినేషన్ ద్వారా రకాలు ఉత్పత్తి చేస్తాం. ఎప్పుడు రకాలన్నీ కూడా రకాలను, ఇంకా జనని ఉంటుంది కానీ జనకుడు ఉండరు. జనకుడు ఎంతమంది జనకులు ఉన్నాయని అక్కడ పెట్టి ఓపెన్ పాలినేషన్ ద్వారా రకాలని తయారు చేసుకుంటారు. అది దానికి బ్రీడర్ దగ్గర ఉండి చేయాల్సిన పని ఏం లేదు. అంటే రకాలు ఎలా చేస్తారు, వేర్పాటు దూరం పాటిస్తారు, అనియంత్రిత సంపర్కం, అది గుర్తుపెట్టుకుంటున్నారు. అనియంత్రిత అంటే మనకు నియంత్రణ లేదు, అదే సంకరాలు అయితే నియంత్రిత ఉంటుంది, ఇక్కడ నియంత్రణ అవసరం లేదు. ఓపెన్ పాలినేషన్ ద్వారా రకాలు తయారు చేసేస్తారు. కానీ సంకరాలు తయారు చేయడం ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సంకరాలకు ఉన్న డిమాండ్ ఇంత అంత కాదు. రకాలు అందరూ ఇప్పుడు వేయడం మానేసేసారు. ఇప్పుడు సంకరాలు ఎలా తయారు చేస్తారు, ఇది చాలా జాగ్రత్తగా వినాలి. ప్రతిలో ఇంటర్ స్పెసిఫిక్ మరియు ఇంట్రా స్పెసిఫిక్ పద్ధతుల్లో సంకరాలు తయారు చేస్తారు. ఏమిటి ఇంటర్ స్పెసిఫిక్ అంటే ఏమిటి, ఇంట్రా స్పెసిఫిక్ అంటే ఏమిటి, నేను చాలాసార్లు చెప్పాను ఇంటర్ జెనరిక్ అంటే ఏమిటి ఇవన్నీ. ఇప్పుడు ఇంటర్ స్పెసిఫిక్ అంటే ఏంటి, ఒక స్పీషీస్ జననిగా తీసుకుంటే మరొక స్పీషీస్ జనకుడుగా తీసుకుంటారు, స్పీషీస్ మారుతాయి ఇక్కడ. అందువల్ల ఆ రెండింటిని ఏంటన్నాము, ఇంటర్ స్పెసిఫిక్ అన్నాము. ఇప్పుడు 4 స్పీషీస్ నేను చెప్పాను, ఆ 4 స్పీషీస్లు ఏమిటి చెప్పాను, హెర్బేషియం, ఆర్బోరియం, హిర్సుతం, ఇలాగ 4 స్పీషీస్ చెప్పాను కదా. అంచేత ఇంటర్ స్పెసిఫిక్ అంటే ఏంటి, ఏవో 2 స్పీషీస్ని తీసుకుని 2 జాతులు తీసుకుని వాటిని సంకరపరిస్తే అది ఇంటర్ స్పెసిఫిక్ అవుతుంది. ఏమిటి ఉంటుంది, ఇంటర్ స్పెసిఫిక్. ఇక్కడ ఉదాహరణ ఒకటి ఇచ్చాను చూడండి, వరలక్ష్మి
నేను చెప్పాను ప్రపంచంలో మొట్టమొదటి హైబ్రిడ్ కాటన్ హైబ్రిడ్ ప్రొడ్యూస్ అయింది HG4 కానీ వరలక్ష్మి అన్నది ధార్వాడ తయారు చేశారు అని చెప్పాను. వరలక్ష్మి అన్న హైబ్రిడ్ చాలా పాపులర్ అయ్యి చాలా కాలం రైతులు దాన్ని పండించారు. ఈ వరలక్ష్మి అన్నది ఎలా తయారు చేశారు, లక్ష్మి అనేటువంటి జనని తీసుకున్నారు, జనని తీసుకున్నారు, లక్ష్మి అనే రకాన్ని జననిగా తీసుకున్నారు, జనకుడుగా తీసుకున్నారు, SP289E అనేటువంటి దాన్ని తీసుకున్నారు. ఇక్కడ చూడండి ఇంటర్ స్పెసిఫిక్ అన్నాను, ఇక్కడ రెండు స్పీసీస్ మారే లేదా ఇంటర్ స్పెసిఫిక్, హిర్సుతం ఒక స్పీసీస్, బార్బడియన్స్ ఒక స్పీసీస్, అంటే ఇంటర్ స్పెసిఫిక్ అయింది, రెండు స్పీసీస్ మధ్య ఇక్కడ సంకరం చేపాము, అది ఇంటర్ స్పెసిఫిక్. ఇంట్రా స్పెసిఫిక్ అంటే ఏంటి, జననీ జనకులు ఒకటే స్పీసీస్ అయి ఉంటాయి, హిర్సుతం హిర్సుతమే అవి ఉండొచ్చు, బార్బడియన్స్ బార్బడియన్స్ అవ్వచ్చు, హెర్పేషియం హెర్పే అంటే ఇక్కడ స్పీసీస్ ఒకటే అవుతుంది, జనని స్పీసీస్ ఒకటే, జనకుడు స్పీసీస్ ఒకటే అవుతుంది. అలా సుగుణ హైబ్రిడ్ తయారు చేశారు, గాసిపియం హిర్సుతంతోనే మళ్ళీ గాసిపియం హిర్సుతం మరొక రకం సంకరపరిస్తే సుగుణ హైబ్రిడ్ వచ్చింది, అది ఇంటర్ అండ్ ఇంట్రా స్పెసిఫిక్ హైబ్రిడ్స్. ఈ రెండు రకాలు స్పీసీ మనం సంకరాన్ని తయారు చేస్తూ ఉంటారు. ఇక్కడ పత్తి విత్తనం, మనం పత్తి కపాస్ తీస్తాము, జిన్నింగ్ చేస్తాము, జిన్నింగ్ చేసినప్పుడు దాని నుంచి ఆ పత్తిని వేరు చేసేస్తాము, పత్తిని వేరు చేసేసిన తర్వాత ఇంకా గింజ మిగిలి ఉంటుంది, ఆ గింజ మీద చిన్న కురుచిపోగులు, ఎంత చిన్న అంటే చేతికి రావు అవి, ఆ చిన్న కురుచిపోగులు ఉంటాయి. జిన్నింగ్ చేసేసిన తర్వాత లింట్ తీసేసిన తర్వాత లింట్ అంటే పత్తి అంటే గింజని కపాసులోను గింజని పత్తిని వేరు చేసేయడం అన్నమాట, వేరు చేసేసినా కూడా వచ్చిన గింజకి కురుచిపోగులు ఉంటాయి, ఆ కురుచిపోగులు చేతికి అందవు, ఆ కురుచిపోగులు ఉండడం వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయి, దీన్నే ఫజ్ అని ఇంగ్లీష్ అంటారు ఫజ్. ఈ ఫజ్ని ఏం చేయాలి, తీసేయాలి. ఎందువల్ల ఈ ఫజ్ ఉండాలనుకోండి, మనం గొర్రెలను అక్కడలోను వేసేటప్పుడు ఈ ఫజ్ గొట్టాల నుంచి విత్తనం జారదు, అంటే విత్తనం విత్తాలంటే ఫజ్ ఉంటే విత్తనం విత్తలేవు, అంటే ఈ ఫజ్ని ఏం చేయాలి, మనం తీసివేయాలి. ఎందుకు తీసివేయాలని చెప్పాను, మనం విత్తనం నాటేటప్పుడు 6 చెక్కల గొర్రెలోగా 4 చెక్కల గొర్రెలోను వేసేటప్పుడు ఆ గుట్టాల నుంచి ఈ విత్తనం జారదు, ఎందుకంటే కూర్చోబోగులు అతుకుపోతాయి అవదానుకోండి, అంటే జారదు, అంటే ఈ ఫజ్ అనేది తీసివేయాలి. దీన్నే డీలింటింగ్ ప్రాసెస్ అంటారు, డీలింటింగ్ అంటే లింట్ని తీసివేయడం, తీసివేసేసారు. ఈ ఫజ్ వలన విత్తనం గొర్రెతో వేసేటప్పుడు విత్తనం గొట్టాల ద్వారా గింజ నేలలో పడదు, అందువలన ఫజ్ని ఏం చేయాలి, తొలగించాల్సిందే, ఫజ్ని తొలగించేస్తాం. ఈ ఫజ్ని తొలగించడమే డీలింటింగ్ ప్రక్రియ, డీలింటింగ్ ప్రాసెస్ అంటారు. ఏమిటి డీలింటింగ్ ఎలా చేస్తారు, యాంత్రిక పద్ధతుల్లో చేస్తారు, నూనె మిల్లు ఉంటాయి కదా, ఏ నూనె మిల్లు ప్రతి కాటన్ ఆయిల్ తయారు చేస్తుంటారు ఆ మిల్లుల్లోనే తీస్తారు, కానీ అది మనకు అందదు. రెండో రకం ఏంటి, ఫ్లేమ్ డీలింటింగ్ అంటారు. ఫ్లేమ్ అంటే ఏంటి, మన చిన్న మంటల దగ్గర ఈ విత్తనాలు పెట్టడం, పెడితే కాలిపోతుంది ఆ ఫజ్, కానీ చాలా కష్టమైన ప్రక్రియ, అది కూడా పాటించలేదు రైతులు. ఇంకా మూడోది ఏంటంటే యాసిడ్ డీలింటింగ్, యాసిడ్ అంటే ఆమ్లం, ఒక ఆమ్లంతోనూ ఈ లింట్ ఈ ఫజ్ని తొలగించేస్తాం. ఎలా తొలగిస్తాము అనేది కొంచెం జాగ్రత్తగా వినాలి, ఇది ఏమో మన అగ్రాయంలో చెప్పుకున్నాం. 1 కిలో పత్తి విత్తనం, ఇది ఫజ్తో కూడిన పత్తి విత్తనం, ఫజ్ ఉండాలి, ఫజ్ తీసేయాలి కదా మన అభిప్రాయం ఇక్కడ, అంటే ఫజ్ ఉన్న విత్తనాన్ని 1 కిలో తీసుకుంటాము, అది మంచి కడవలో కానీ మట్టి పాత్రలు చాలా మంచిది, మట్టి పాత్రలో కానీ లేకపోతే సిమెంటు తొట్టులో కానీ లేదు ఈ యాసిడ్ని తొట్టుకోగల ప్లాస్టిక్ బకెట్లో కానీ ఈ విత్తనాన్ని వేస్తాం. ఎంత, ఈ 1 కిలో పత్తి విత్తనాన్ని వేస్తాం, ఫజ్ ఉన్న విత్తనాన్ని వేసి 100 మిల్లీలీటర్లు అంటే 100 ml గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లం, కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ని వేసి దేంట్లో వేస్తాము, ఈ విత్తనం ఏ బకెట్లో వేసామో ఆ బకెట్లోను ఈ గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లము 100 మిల్లీలీటర్స్ వేసి ఒక కట్టి పూల తీసుకొచ్చి చేయబట్టి పెట్టకూడదు, ఎందువల్ల అంటే గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లం గుర్తుపెట్టడం చేయి కాలిపోతుంది, అంటే కట్టి పూల తీసుకొని స్పీడ్గాను ఆ విత్తనాన్ని కలపాలి బకెట్లో, కలిపితే ఏమవుతుంది ఈ గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లానికి ఆ ఫజ్ అంతా కాలిపోతుంది, ఫజ్ అంతా ఏమవుతుంది కాలిపోయి విత్తనం నున్నగా తయారైపోతుంది. ఇక ఫజ్ అంతా కాలిపోవడంతో ఏమవుతుంది, విత్తనం నున్నగా
తయారైపోతుంది. ఇది మూడు నిమిషాల్లోనే చేసేయాలి ఈ ప్రక్రియ, లేకపోతే విత్తనం దెబ్బతింది. అంచేత సల్ఫ్యూరిక్ యాసిడ్ విత్తనాన్ని మూడు నిమిషాలు బాగా కలిపేసేసి బయటికి తీసేసేయాలి. అప్పుడు ఆ విత్తనం కాఫీ రంగు కలర్లోకి మారుతుంది విత్తనం. ఇందువల్ల మీద పసిపోయింది, పసిపోయి నున్నగా తయారైంది, కాఫీ రంగు కలర్లో ఉంటుంది విత్తనం. వెంటనే ఏం చేయాలి, 4-5 నిమిషాలు అది ఈ యాసిడ్ ట్రీట్మెంట్ అయిపోగానే వెంటనే తీసివేయగానే వెంటనే మంచి నీటితోను చల్ల నీటితో 5-6 సార్లు శుభ్రం కడిగేయాలి. ఎందుకు, ఈ ఆమ్లం పోవడానికి. ఆమ్లం ఉంటే పనికిరాదు, ఆమ్లంతో చేసేవి కానీ ఆమ్లం పనికిరాదు. అంటే నీటితో నేను శుభ్రంగా కడిగేయాలి విత్తనాన్ని. కడిగేసినా కూడా ఇంకా కొంత ఆమ్లం ఉంటుంది దానికి. అందువల్ల ఆఖరిసారి నీటితో కడిగే ముందు, ఇంకా ఆఖరిసారి 3-4 సార్లు నీటితో కడిగే ముందు 1% సున్నపు నీరుతో, సున్నపు నీటితో కడుతాం. ఎందుకు సున్నపు నీటితో కడగాలి, సున్నపు నీరు ఆల్కలి ఆమ్లాన్ని విరుగుడు చేస్తుంది, న్యూట్రల్కి తెచ్చేస్తుంది. సో ఏమాత్రం విత్తనంతో ఆమ్లం ఉన్నా ఈ సున్నపు నీటితో కడగడం వల్ల అది న్యూట్రలైజ్ అయిపోయి మమ్మల్ని స్థితికి వచ్చేస్తుంది. అప్పుడు మళ్ళీ ఒకసారి నీటిలో కడిగేసి, ఎప్పుడూ కూడా నీటిలో కడిగిన విత్తనాన్ని ఎండబెట్టకూడదు, నీడలోనే ఆరబెట్టాలి, అది మట్టుకు చూసుకోవాలి. ఇలా కడిగిన విత్తనాన్ని, శుభ్రం చేసిన విత్తనాన్ని, 1 కిలో విత్తనాన్ని 10 లీటర్ల తేలిక నీటిలో వేసిన తర్వాత, 10 లీటర్ల నీటిలో వేసిన తర్వాత తేలిక విత్తనాలు ఎన్ని ఏమవుతాయి, తేలిపోతాయి బయటికి. తేలిక విత్తనాలు ఏమవుతాయి, బయటికి వెళ్తాయి. బరువైన విత్తనాలు కిందకి పోతాయి. మనకి తేలిక విత్తనాలు పెంచరాదు కదా విత్తనానికి, పీలగా వస్తాయి మొక్కలు. అంటే అవన్నీ బయటికి తీసి పారేస్తాము. ఆ బరువు విత్తనాలనే తీసుకొని నీడలో ఆరబెట్టాలి. ఈ ప్రికాషన్ చాలా జాగ్రత్తగా చేయాలి. నీడలోనే ఆరబెట్టాలి కానీ సూర్యరశ్మికి తాగకూడదు ఇది. సో దీని ఏమిటంటారు, డీలింటింగ్ అంటారు. ఈ ప్రక్రియ చాలా ఇంపార్టెంట్. ఈ ప్రక్రియ అనేక కంపెనీ వాళ్ళు దీన్ని ఆచరిస్తారు. ఇకపోతే ఈ డీలింటింగ్ వల్ల లాభాలేంటి, ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాము. ఈ డీలింటింగ్ చేసిన విత్తనాన్ని మనం శుభ్రంగా విత్తుకోవడానికి వీలవుతుంది. గొర్రెలను వేసి ట్యూబుల ద్వారా గబగబా జారిపోతుంది కానీ ఎక్కడ అడ్డుకోదు. అది ఒక పెద్ద అడ్వాంటేజ్ మనకు ఉంది. రెండోది ఏమిటిది, విత్తనం హార్డ్గా ఉంటుంది. చూడండి, పత్తి విత్తనం బీజకవచం చాలా గట్టిగా ఉంటుంది, అది మెత్తబడుతుంది. మెత్తబడితే ఏమవుతుంది, వేగంగా జర్మినేషన్ వస్తుంది. అంటే విత్తనము కవచము గట్టిగా ఉన్నది, మెత్తబడుతుంది. తర్వాత విత్తన కవచంలో కానీ లేకపోతే విత్తన పిండంలో కానీ కొన్ని రసాయనాలు ఉంటే విత్తనం మొలకెత్తదని మనం చదువుకున్నాం, డార్మెన్సీలో చదువుకున్నాం, గుర్తు చేసుకోండి. వాటిని ఇన్హిబిటర్స్ అంటారు. అవి ఉంటే, ఇన్హిబిటర్స్ ఉంటే విత్తనం మొలకెత్తదు. ఆ ఇన్హిబిటర్స్ని ఈ H2SO4 అది గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లము తొలగించేస్తుంది. అంటే మొక్క మొలుస్తుంది, ఇన్హిబిటర్స్ తిరిగిపోతాయి కాబట్టి గింజ మొలకెత్తుతుంది. అదొక అడ్వాంటేజ్ ఉంది ఇక్కడ. మూడో అడ్వాంటేజ్ ఏంటి, విత్తన మోతాదును తగ్గించవచ్చు. ఎందుకంటే డీలింటింగ్ చేసాం కాబట్టి విత్తనాలన్నీ గట్టి విత్తనాలే తీసుకున్నాం కాబట్టి విత్తనము తగ్గించుకోవచ్చు. మోతాదు అంటే విత్తనం ప్రతి గింజ కూడా మొలకెత్తుతుంది కాబట్టి విత్తన మోతాదుని తగ్గించుకోవచ్చు. లేకపోతే విత్తనం యాంత్రికంగా, ఇప్పుడు చెప్పాను యాంత్రికంగా అంటే ట్రాక్టర్ చేయలాగబడేది కానీ ఎద్దులు చేయలాగబడేది కానీ గొర్రులను అక్కడలో వేస్తాం, సీడ్ హాపర్లో వేస్తాం విత్తనం. అవి గొట్టాల ద్వారా పడతాయి సాళ్ళలో. ఆ గొట్టాలు పడడం వల్ల ఇది ఈ డీలింటింగ్ విత్తనం గుండ్రంగా నున్నగా ఉంటుంది కాబట్టి వేగంగా జారిపోతుంది. అంటే విత్తనం యాంత్రికంగా విత్తుకోవడం చాలా సులభం. ఇది ఒక అడ్వాంటేజ్ ఉంది. లాస్ట్ అడ్వాంటేజ్ ఏంటి, విత్తనం ద్వారా సంక్రమించే అనేక తెగుళ్లను అరికట్టవచ్చు. అంచేత ఈ డీలింటింగ్ చేయడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి. అంటే తప్పనిసరిగా మనం పత్తి విత్తనాన్ని డీలింటింగ్ చేసి తీరాలి. ఇప్పుడు విత్తన మోతాదు ఎలాగా, ఎంత మోతాదు వేయాలి, ఎంత ఎన్ని కిలోల మోతాదు ఎకరానికి వేస్తాం. రకాలైతే డీలింటెడ్ ఫస్ట్ తీసేసిన విత్తనాలు అయితే 6, ఇది ఫస్ట్ తీసేసిన విత్తనాలు అయితే 3 కిలోలు ఎకరానికి వేసుకుంటాము. ఫస్ట్ తీసేసింది ఫస్ట్ జోన్ ఎవరు వేయరు. ఒకవేళ ఫస్ట్ జోన్ వేస్తే చెత్త ఇలా వేస్తే 6 కిలోల దాకా పడుతుంది. కానీ సాధారణంగా ఫస్ట్తో ఉన్న విత్తనం వేయకూడదు, డీలింటింగ్ విత్తనాన్ని వేస్తారు. రకాలైతే ఎన్ని, 3 కిలోలు ఎకరానికి రకాలు. సంకరాలైతే జనని విత్తనం 1.6 కిలోలు జనని సంకరాలు. ఇక్కడ సంకరాలు అనగానే జనని జనకుడు వస్తారు. జనకుడు 0.8 కిలోలు అంటే కిలో కంటే కొంచెం తక్కువ. 1.6 కిలోలు ఎందుకు పెట్టాము, జనని వరుసలు ఎప్పుడు ఎక్కువగా ఉంటాయని చెప్పుకున్నాం. లోగా 4-5 వరుసలు వేస్తాం.
జనకుడు విత్తనం ఒక్క వరుస వేస్తాను. అంటే ఇక్కడ సీడెడ్ 0.8 kilos, అక్కడ 1.6 kilos, అంటే వరుస సంఖ్య పెరుగుతున్నది. అంటే జనని వరుసలు 4-5 వరుసలు వేసుకుంటాము, జనకుడు యొక్క వరుసలు ఒకటే వేస్తాను. అలాగ ఆల్టర్నేటివ్గా వేసుకుంటూ పోతుంటాను సంకరాలకి. ఇప్పుడు సంకరాలు ఎలా తయారు చేయడం చూద్దాం. సాధారణంగా మనకి ఎంత పొలం ఉందో చూసుకుని, ఒక ఎకరం ఉందనుకోండి, 5 భాగాలు చేసి ఒక ఎకరాన్ని 5 భాగాలు చేస్తే ఒక్కొక్కటి 20 సెంట్లు వస్తుంది. 80 సెంట్లు అంటే 4వ వంతు జననే వేసి ఇంకెన్ని సెంట్లు మిగిలింది, 20 సెంట్లు మిగిలింది, 20 సెంట్లు జనకుండా వేసుకుంటారు. అంటే 4/5వ వంతు పొలాన్ని జనని మొక్కలు వేసుకుని, జనని ఎక్కువగా వేసుకోవాలని చెప్పుకుంటున్నాం మనం. మీద చెప్పాను 4-5 వరుసలని, 1/5వ వంతు భాగాన్ని జనకుడు మొక్కల్ని వేసుకోవాలి, అంటే జనక విత్తనాలు వేసుకోవాలి. ఇది అర్థమైందా? సో జనని 4/5వ వంతు పొలాన్ని, మీ పొలం ఎంత ఉంటే అంత, దాన్ని బట్టి 4/5వ వంతు పొలాన్ని, 1/5వ పొలం మిగులుతుంది, ఆ దానిలో జనకుడిని వేసుకుంటాం. అంటే ఏమిటి, 50 వరుసలు ఉన్న పొలంలో 50 వరుసలు వేసామనుకోండి, 50 వరుసల్లోనూ 40 వరుసలు ఏమిటి, జనని మొక్కలు రావాలి, 10 వరుసలు జనక మొక్కలు రావాలి. అంటే 40 వరుసలు వరుసగా 40 వరుసలు జనం వేస్తాము, తర్వాత 10 వరుసలు జనకుని వేస్తాము, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ 40 వరుసలు జనని, తర్వాత మళ్ళీ 10 వరుసలు జనకుడు, అలాగే ఆల్టర్నేటివ్గా వేసుకుంటూ వెళ్ళిపోతారు. ఈ పత్తిలో పూత చాలా ఎక్కువ కాలం వస్తుంది, ఎందువల్ల బ్రాంచెస్ పెడుతూనే ఉంటుంది పత్తి, బ్రాంచ్ పెట్టినప్పుడల్లా కొత్త పూలు వస్తూనే ఉంటాయి. అంటే పూతకాలం చాలా ఎక్కువగా ప్రొలాంగ్ అవుతుంది, ఒక్కసారి పూతకాలం అయిపోదు. అంటే ప్రతిలో పూతకాలం చాలా ఎక్కువ కాలం వస్తుంది, కావున జనక మొక్కలు 8-10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు నాటుకుంటే మంచిది. ఎందుకంటే కంటిన్యూ సప్లై పూలను దీనివల్ల జరుగుతుంది, పూలను కొరత అంటూ ఏర్పడదు దీనివల్ల. సో ఆ విధంగా పూత ఎక్కువ కాలం కాబట్టి జనక మొక్కల్ని 8-10 రోజుల వ్యవధిలో, అంటే ఇవాళ వేస్తే మరి వారం రోజులు మరొక వరుస అలా వేసుకుంటారు. విత్తే దూరం ఎంత విత్తాలి, దూరం ఎంత విత్తాలి అంటే ఇది అనేక రకాల అంశాల మీద ఆధారపడి ఉంటుంది దూరం అన్నది. దీర్ఘకాలిక రకాలు అంటే పత్తిలో చాలా దీర్ఘకాలిక రకాలు ఉన్నాయి, స్వల్పకాలిక రకాలు ఉన్నాయి. దీర్ఘకాలిక రకాలు అయితే వరుసల మధ్య 90 సెంటీమీటర్లు, వరుసల మొక్కల మధ్య 30 సెంటీమీటర్లు దీర్ఘకాలిక రకాలు. స్వల్పకాలిక రకాలు తక్కువ కాల పరిమితుల రకాలు, వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, వరుసలో మొక్కల మధ్య 30 సెంటీమీటర్లు పెట్టుకోవాలి. అంటే దేనిలో ఎక్కువ మొక్కల సాంద్రత వస్తుంది, స్వల్పకాలిక మొక్క రకాల్లోనూ ఎక్కువ మొక్కల సాంద్రత వస్తుంది, అంటే ఎక్కువ మొక్కలు వస్తాయి. అది రకాల గురించి చెప్పాను. ఇప్పుడు ఇంకా సంకరాలు, సంకరాలు అనగానే ఏమిటి, జనని జనకుడు. జనని రకాలు 150 × 100, 150 × 100 అంటే ఏమిటి, వరుసల మధ్య దూరం 1.5 మీటర్లు, వరుసలో మొక్కల మధ్య దూరం 100 సెంటీమీటర్స్ అంటే 1 మీటర్. ఇంకా జనక రకాలు అది కూడా 150 వరుసల మధ్య దూరం, వరుసలో మొక్కల మధ్య దూరం 50. చూడండి 50 పెట్టాం, మీదన 100 ఉంది జనకుడు జననికి, ఇక్కడ 50 పెట్టాం. ఎందుకు, జనక మొక్కలు ఒక్క వరుస వేస్తాము, కానీ ఒక్క వరుస ఎక్కువ మొక్కలు ఉండేటట్టుగా వరుసలో మొక్కల సంఖ్య పెంచుతాం. వరుసలో మొక్కల మధ్య దూరం అంతా 50 సెంటీమీటర్లు, అంటే మొక్కల సంఖ్య పెరుగుతుంది. సో ఆ విధంగా మనం విత్తే దూరం స్పేసింగ్ని మార్చుకోవాలి. ఇకపోతే కుదురుకి అంటే ఎక్కడ విత్తనం పెడతామో దాన్ని కుదురు అంటాం సాధారణంగా. ఒక్కొక్క కుదురు దగ్గర 2 నుంచి 3 విత్తనాలు విత్తాలి. కుదురుకి 5 విత్తనాలు, 2 నుంచి 3 విత్తనాలు విత్తిన వెంటనే నీరు పెట్టాలి. ఎందుకంటే హార్డ్ స్వీట్ కోట్ అని చెప్పాను నేను. విత్తిన 4-5 రోజుల తర్వాత మరొక్కసారి తడి ఇవ్వాలి, రెండో తడి. అంటే అప్పుడు ఏమిటి, ప్రతి గింజ పూర్తిగా నాని మొలకెత్తుతుంది. మొలక సరిగా లేనిచో ఒక్కోసారి మొలక సరిగా ఉండకపోవచ్చు, సరిగా లేకపోతే ఖాళీలు ఎక్కువగా ఏర్పడతాయి పొలంలో. ఖాళీలు ఎక్కువగా ఏర్పడ్డాయంటే మొక్కల సంఖ్య తగ్గిపోయింది, మొక్కల సంఖ్య తగ్గిపోయింది దిగుబడి తగ్గిపోతుంది. అంటే సాధారణంగా ఏం చేస్తారంటే, ఎప్పుడైతే మనం ఏ రోజైతే పొలంలో విత్తనం వేయడం ప్రారంభించామో ఆ రోజే పాలిథిన్ బ్యాగ్స్, చిన్న పాలిథిన్ బ్యాగ్స్ తీసుకొని మట్టితో నింపి, ఏ విత్తనాన్ని అయితే మీరు వేస్తున్నారో జననిగా, ఏ విత్తనాన్ని జనకుడిగా వేస్తున్నారో
ఆ జన్నీ జనకులు వేరువేరుగా ఈ పాలిథిన్ బ్యాగ్స్ మట్టిలోను వేయాలి. వేసి ప్యారలల్గా ఈ మొక్కలు పెంచుతారు, సంచుల్లో ఈ మొక్కలు పెంచుతారు. ఎప్పుడు మీరు పొలంలో విత్తనం వేసిన రోజే ఈ పాలిథిన్ బ్యాగ్స్లో కూడా ఆ జన్నీ జనకుల విత్తనాన్ని సపరేట్గా పెంచుతారు. పెంచిన తర్వాత విత్తనం జర్మినేషన్ వచ్చింది పొలంలో, అక్కడక్కడ గ్యాప్స్ వచ్చాయి. గ్యాప్స్ వచ్చినప్పుడు ఏం చేస్తాము, ఈ పాలిథిన్ బ్యాగ్స్లో పెంచిన విత్తనాలు ఉన్నాయి కదా, జనని భాగంలో జన మొక్కలను వేస్తాము, జనకుడు భాగంలో జనకుడు మొక్కలను వేస్తాము. అంచేత మొక్కలకి వేరియేషన్ ఉండదు, ఎందుకు రెండు ఒకేసారి పాతాం కాబట్టి ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఉండదు. ఆ విధంగా చూసుకోవాలి. అంచేత కుదురికి రెండు మూడు విత్తనాలు వేస్తాము, విత్తన వెంటనే నీరు కట్టాలి, మరో నాలుగు ఐదు రోజులకు మరొకసారి తడిస్తాము. మొలక సరిగా లేంచు ఖాళీని నింపాలి. ఈ ఖాళీని ఎలా నింపాలి, ఖాళీని నింపడానికి చిన్న సైజు పాలిథిన్ బ్యాగులు తీసుకొని ఒక్కొక్క విత్తనాన్ని పొలంలో విత్తిన నాడే, పొలంలో విత్తనం వేసిన రోజే నేరుగా ఈ పాలిథిన్ బ్యాగ్స్లో వేసుకొని ఈ మొక్కలు పెంచుతాము. ఖాళీల్లోనూ ఈ పాలిథిన్ బ్యాగ్ చింపేసేసి ఆ ఖాళీలో ఈ మొక్కలు పెట్టేస్తాము. 20-23 రోజుల తర్వాత ఒక మొక్కనే ఉంచి, ఏది మనం మొట్టమొదటి నాటే కదా రెండు విత్తనాలు పెట్టాలి కుదురుగానే, రెండు వస్తాయి మొలక వచ్చింది అనుకోండి, అందులో ఒకదాన్ని తీసేస్తాము. అది ఎలా తీస్తాము, పేలగా జబ్బు చేసిన మొక్కలు అలాంటివి తీసేస్తాము, బలంగా ఉన్న మొక్కను ఇస్తాం. వరుసల నిష్పత్తి ఎలాగా, ఇప్పుడు మనం మాట్లాడే సంక్రాంతి గురించి మాట్లాడుతాం, అంటే వరుసల నిష్పత్తి, వరుసల నిష్పత్తి జనాన్ని ఎప్పుడు ఎక్కువగా వేస్తామని చెప్పుకున్నాము, 8 వరుసలు వేసుకోవచ్చు, జనకుడిని 2 వరుసలు వేసుకోవచ్చు, లేదా ఇందాక చెప్పినట్టుగా 5-1 వేసుకోవచ్చు. ఇక్కడ ప్రతి 8 ఆడ వరుసలకు జనని మొక్కల వరుసలకు 2 జనకుడు వరుసల్ని వేస్తాం. పుప్పొడిని ఆ పుప్పొడి సరిపోతుంది, 2 జనకుడు యొక్క పుప్పొడి ఈ 8 వరుసలకి సరిపోతుంది. అంచేత 8:2 జన్య జనకులు వేసుకుంటాను. అందువలన ఆడ మగ వరుసలను విడివిడిగా బ్లాక్స్లోను 5 మీటర్ల వేర్పాటు దూరం పాటించి వేసుకుంటే ఇంకా మంచిది. ఇలా చేయబడటం వల్ల బాహ్య మరియు జన్యుపరంగా కల్తీలని నివారించవచ్చు. ఈ వరుస నిష్పత్తి ఎలా పెంచింది, ఇక వేర్పాటు దూరం, ఇది స్వపరాగ సంపర్క పడ్డ గుర్తుపెట్టుకోండి, అంటే వేర్పాటు దూరం తక్కువగా ఉంటుంది. కానీ మొక్కజొన్న చదువుకున్నాం మనం, సన్ఫ్లవర్ చదివాము, అవి పరపరాగ సంపర్క పండ్లు, దానికి వేర్పాటు దూరం చాలా ఎక్కువగా ఉండాలి. అంటే ఇక్కడ స్వపరాగ సంపర్క పంట కాబట్టి దానికి వేర్పాటు దూరం తక్కువగా ఉంటుంది. అది కానీ పరపరాగ సంపర్క 60% జరుగుతుందని అనుకున్నాం, కానీ రకాలకి పునాది విత్తనం అయితే 50 మీటర్లు అక్కడ ధృవీకరణ విత్తనం అయితే 30 మీటర్లు. అదే సంకరాలకి అయితే 50 మీటర్లు పునాది విత్తనానికి, 30 మీటర్లు ధృవీకరణ విత్తనానికి వేర్పాటు దూరం పాటించాలి. మనం వేర్పాటు దూరము కలిసి ఇవన్నీ చదివాం కాబట్టి మరి మళ్ళీ చెప్పనివి, వేర్పాటు దూరం పాటించాలి. అది కొన్ని ముఖ్యమైన సూచనలు ఇక్కడ చేయబడ్డాయి ప్రతి పంటకి. పంట పొలంలో ఉన్నప్పుడు 2% డిఏపి అంటే డై అమ్మోనియం ఫాస్ఫేట్, ఈ డిఏపిని 2% కాన్సన్ట్రేషన్లో 60 రోజుల వయసులోను, మళ్ళీ 70 రోజుల వయసులోను, 80 రోజుల వయసులోను, 90 రోజుల వయసులోను, పంట వయసులోను పంట మీద పిచికారీ చేస్తే, ఏది డిఏపి 2% సొల్యూషన్ పిచికారీ చేస్తే దిగుబడి పెరుగుతుందని మనకి పరిశోధనలు తెలుపుతున్నాయి. అంతేకాకుండా విత్తిన 40-45 రోజుల సమయంలోనూ 40 పార్ట్స్ పర్ మిలియన్ పీపీఎం అంటే పార్ట్స్ పర్ మిలియన్, 40 పీపీఎం ఎన్ఏఏ, ఎన్ఏఏ అనేది హార్మోన్, ఎన్ఏ అంటే నాఫ్థలిన్ ఎసిటిక్ యాసిడ్, దీన్ని ఏ కాన్సన్ట్రేషన్లో కలపాలి, 40 మిల్లీగ్రాములు ఎన్ఏఏ 1 లీటర్ నీళ్ళలో కలిపితే ఆ కాన్సన్ట్రేషన్ వస్తుంది. దీన్ని పిచికారీ చేస్తే పంట మీద ఎప్పుడు పూత దగ్గర దగ్గరగా ఒక 30% పూత వస్తున్నది అనే సమయంలో ఈ పూత రాలిపోకుండా చేయడం కోసము ఈ ఎన్ఏఏ అనేటువంటి హార్మోన్ స్ప్రే చేస్తే పూత రాలడం కాయ రాలడం తగ్గిపోతుంది. అంటే డిఏపి స్ప్రేయే, అలాగే మనం ఎన్ఏఏ స్ప్రే చేస్తే మంచిది, ఇది పంట మీద. తర్వాత తలలు త్రుంచుట టాపింగ్ అంటాం, తర్వాత నిప్పింగ్ అంటాం. ఈ టాపింగ్ అంటే ఏమిటి, నిప్పింగ్ అంటే ఏమిటి చెప్తాను. సాధారణ మన రైతులు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది, బ్యాడ్ హ్యాబిట్ అంటే ఏమిటంటే ఎక్కువ ఫర్టిలైజర్స్ వేస్తే ఎక్కువ నీరు పెడితే పంట ఎక్కువగా వస్తుందనే ఒక రకమైనది, అది చాలా తప్పు.
మీరు ఎక్కువ నత్రజని వేసారు, ఎక్కువ నీరు పెట్టారు, ఏమవుతుంది? చెట్టు పెరిగిపోతుంటుంది కానీ దానిలో పోతూ ఉండదు, పింజా ఉండదు. అధిక శాకీయ పెరుగుదల చూసారా, వెజిటేటివ్ గ్రోత్ పెరిగిపోతుంది. అంటే దాన్ని అరికట్టడం కోసం ఏం చేస్తాము, 10-12 కణుపులు వచ్చిన తర్వాత ఆ మీద మొక్కన చివర మొక్క మొక్కకి చివరి భాగం చేత్తో తీసేస్తాం, అంటే కటింగ్ చేసేస్తాం, కట్ చేస్తాం. దాన్ని టాపింగ్ అంటారు. ఇందులో టాప్లో ఉన్నటువంటి భాగాన్ని కట్ చేసేట వల్ల దాన్ని టాపింగ్ అంటాం. అందువల్ల ఏమవుతుంది, అడుగు బ్రాంచెస్ పెరుగుతాయి కానీ మొక్క ఎదగదు, మొక్క ఎదగకూడదు. అంచేత అధిక సాయకీయ పెరుగుదల వెజిటేటివ్ గ్రోత్ని తగ్గించడం కోసం లేదా అరికట్టడం కోసం మొక్క చివరి భాగాన్ని ఏం చేస్తాము, 10-12 కణుకుల దగ్గర అది తుంచి వేస్తాం, దాన్నే టాపింగ్ అంటారు. ఇంకా కావాలంటే ఈ పక్కన వచ్చిన బ్రాంచెస్ ఉన్నాయి కదా కొమ్మలు, ఆ కొమ్మలు కూడా చివరిలో కొంచెం తీసిస్తే దాన్ని నిప్పింగ్ అంటాం, అది కూడా తీసిస్తే ఇంకా ఎక్కువ బ్రాంచెస్ పెట్టడానికి, అంటే గుబురుగా కొమ్మలు ఎక్కువగా పెడుతుంది, కొమ్మలు ఎక్కువగా పెట్టింది కాయలు కూడా ఎక్కువగా వస్తాయి, దిగుబడి పెరుగుతుంది. అది టాపింగ్ అండ్ డిప్పింగ్ వల్ల అడ్వాంటేజ్. కల్తీల సంగతి మీకు తెలుసు, కల్తీలు ఎరివేత, పొలంలో ప్రమాణాలు, సస్యరక్షణ, నీటి యాజమాన్యం, పంట కోసేటప్పుడు జాగ్రత్త, ఇవన్నీ కూడా మీరు నోట్స్లో ఒకసారి చదువుకోండి. ఇవన్నీ జనరల్ పాయింట్స్, ఇవన్నీ జనరల్ మళ్ళీ పాయింట్ జనరల్ పాయింట్ ప్రతి పంటకి చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపోతే పంట కోసేటప్పుడు, పంట కోత అంటే ఇక్కడ ఏంటి కోస్తాం, మొక్కలు కోస్తామా కాదు, కాయలు, కాయలు పగిలిన తర్వాత అందులోంచి పత్తి వస్తుంది, కపాస్, దాన్ని కపాస్ అంటాము. పత్తి కాయ పగులుతుంది, పగలగానే అందులోంచి పత్తి వస్తుంది, ఆ పత్తిని తీస్తాం, అది పంట కోత అంటే. సరైన సమయంలోనూ ఈ పత్తిని ఏరాలి, సమయమైన సమయంలో పత్తిని ఏరాలి. కాయ ఇంకా పూర్తిగా పగలకుండా ఉన్నప్పుడు ఏరియకూడదు, అలాగని కాయ బాగా పగిలిపోయిన తర్వాత దాన్ని అలా వదిలేయకూడదు. అంటే సరైన సమయంలోనూ ఆ కపాసని చేతితో పట్టుకుంటూ చాలు వచ్చేస్తాయి. పూత పూసిన 45-50 రోజులకి కాయ పక్వానికి వస్తుంది. సాధారణంగా కాయ పగులు సమయంలో, కాయ పగిలే సమయంలో దానిలో తేమ శాతం 30-35% తేమ ఉంటుంది. కాయ పూర్తిగా విచ్చుకోన తర్వాతే, ఎప్పుడు కూడా కాయ పూర్తిగా పగిలి విచ్చుకుంటుంది, విచ్చుకున్న తర్వాతే లాక్యూల్స్ అని 4 లాక్యూల్స్ కానీ 3 లాక్యూల్స్ కానీ ఉంటాయి. ఆ లాక్యూల్స్లోనే ఈ కపాసు ఉంటాయి, దాన్ని 3 కపాసని ఎలా పట్టుకుంటే వచ్చేస్తుంది. అంచేత ఆ కపాసుని మనం ఏర్పుకుంటాం సులభంగా లాగి వచ్చేలాగా. కపాసుని తీయడం ఆలస్యమైతే మనం ఏదో లేబర్ దొరకో లేకపోతే నిర్లక్ష్యం వల్ల కపాసు బాగా పగిలిపోయింది, కపాసు బయటకు వచ్చేసాయి, మనం ఆలస్యం చేస్తే ఆ కపాసు బరువుకి నేల మీద పడిపోతాయి. నేల మీద పడిపోయిన ఆ పత్తి నేల మీద పడిపోయిన నేల మీద ఏముంటాయి, చెత్త చెదారం అంతా ఉంటుంది, ఆ పత్తి కట్టుకున్న అంతకి రాదు, అంచేత పత్తి యొక్క నాణ్యత చెడిపోతుంది. అంచేత సరైన సకాలంలో పత్తిని ఏరడం చేసుకోవాలి, అప్పుడు మంచి ధర కూడా వస్తుంది. ఏకకాలంలో కోత సాధ్యపడదు. ఎందుకు ఏకకాలం కోత సాధ్యపడదు, మనం అనుకున్నాము బ్రాంచెస్ పుష్పాలు వస్తూనే ఉంటాయి, పుష్పాలు కాయలుగా ఏర్పడుతూ ఉంటాయి. అంచేత ఒక్కసారిగా కోత కోసేయడానికి అవి కాదు, అంచేత 5-6 విడతలుగా లేకపోతే ఈవెన్ 7 సార్లు కూడా మనం పత్తిని ఏరాల్సి వస్తుంది, విడత విడతలుగా ఏరాల్సి వస్తుంది. సుమారు ఈ విడత విడతలుగా ఏరడానికి 2 మాసాలైనా సమయం పడుతుంది, అంటే 5-6 కోతలు కొయ్యాలి. కోతలు అంటే ఏంటంటే పంట కోతని కాదు, ఆ కపాసని ఏరడం. చివరిసారిగా తీసిన పత్తి, లాస్ట్ ఏమైనా పత్తి లేదు ఆఖరిసారి, ఈ తీసిన పత్తిని ముందుగా తీసిన పత్తితో కలపకూడదు. ఎందువల్ల లాస్ట్లో తీసిన పత్తి ఇది అంత నాణ్యత కలిగిన పత్తి కాదు, గింజ కూడా అంత నాణ్యత ఉండకపోవచ్చు. అందువల్ల ఆఖరిసారిగా తీసినటువంటి కపాసుని సపరేట్గా పెట్టుకోవాలి, ముందు తీసిన కపాసుని అంతటిని ఒక కుప్పలాగా వేసుకోవాలి. అయితే పత్తిని ఎప్పుడు కూడా ఎండలో ఆరబెట్టకూడదు, నీడలోనే ఆరబెట్టాలి. ఇంకా కాయ తొలిచే పురుగు వలన, కాయ తొలిచినవి 3 ఉన్నాయి బోరర్స్, ఎంటమాలజీ చెప్పే ఉంటారు, ఈ 3 బోరర్స్ చాలా పంటని నాశనం చేస్తాయి, కాయని తొలిచేస్తాయి. ఈ కాయని ఎప్పుడైతే తొలిచాయో కపాసు సరిగా రాదు, కపాసు నాణ్యత ఉండదు, వాటిని అంతా సపరేట్ తీసేసేయాలి, అప్పుడే మీకు మార్కెట్లో మంచి ధర కలుగుతుంది. ఇంకా జిన్నింగ్, జిన్నింగ్ అంటే ఏమిటి చెప్పాను నేను, కపాస్, కపాస్ అంటే ఏమిటి, కపాసులోను పత్తి ఉంటుంది, పత్తి ఉంటుంది, దానిలో గింజ కూడా ఉంటుంది, అది కపాసు. దాన్ని ఏం చేస్తాము, దూది వేరియాలి, గింజల్ని వేరు చేయాలి, దాన్ని జిన్నింగ్ అంటాం. జిన్నింగ్ మిల్స్ అని చాలా మిల్స్ ఉంటాయి, అందులో కపాసుని పడిస్తే పత్తికి పత్తి, గింజలు గింజలు సపరేట్ చేసేస్తాయి. పత్తి పూర్తిగా ఆరిన తర్వాత, పత్తి పూర్తి మనం కోసేటప్పుడు దగ్గర 15-20% తేమ ఉంటుంది అనుకున్నాం, ఇప్పుడు 6-8.5% వచ్చేటట్టు దాన్ని నీళ్ళలో ఆరబెట్టిన తర్వాత జిన్నింగ్ చేపడతాం.
జిన్నింగ్ అంటే ఏంటి, జిన్నింగ్ మిషన్స్ ఉంటాయి, ఆ జిన్నింగ్ మిషన్లో కపాస్ వేసేస్తాను. జిన్నింగ్ చేయగా వచ్చిన విత్తనాలు అప్పుడు ఏం చేస్తుంది, పత్తికి పత్తి దాన్ని లింట్ అంటాం, లింటు సీడు సెపరేట్ అయిపోతాయి. ఈ వచ్చిన సీడ్ని కొన్ని రకాల జల్లెడు ఉంటాయి, ఆ జల్లెడు 10/64 జల్లెడు అని చెప్పాను ఇక్కడ. ఈ జల్లెడుతో జల్లించిస్తే చిన్న విత్తనాలన్నీ సెపరేట్ అయిపోతాయి, పెద్ద విత్తనాలన్నీ సెపరేట్ అయిపోతాయి. విరిగిపోయిన విత్తనాలు ఇవన్నీ తీసేసేసి మంచి విత్తనాలు, బాగా ఏర్పడిన విత్తనాలు, బాగా నిండిన విత్తనాలు, దాన్ని ప్లంపీ సీడ్స్ అంటారు, బరువుగా ఉంటుంది విత్తనం, అటువంటి విత్తనాలని మనం వేరు చేసేయాలి. ఆ విత్తనాలని విత్తనంగా అమ్మాలి. విత్తనం నిల్వ చేసేటప్పుడు విత్తనానికి థైరామ్ అనేటువంటి ఫంగిసైడ్, ఇది ఫంగిసైడ్ శిలీంద్రనాశిని, 2.5 గ్రాములు విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేయాలి. చేసి నిల్వ చేసుకుంటే విత్తనానికి ఎటువంటి డ్యామేజ్ కాదు. తేమ చొరబడే సంచు, తేమ చొరబడే సంచు అంటే మనం మామూలు జూట్తో చేసిన బ్యాగ్స్, దాంతోనూ అందులో కానీ మేము విత్తనం నిల్వ చేయాలనుకుంటే 8-9 నెలల వరకు చేయొచ్చు, 8-9 నెలలు నిల్వ చేయొచ్చు. కానీ ఆ తర్వాత నిలబడదు, ఎందుకంటే తేమ చదువు లోపలికి వెళ్తుంది, తేమ లోపలికి వెళ్ళినప్పుడు దాన్ని నాణ్యత పోతుంది. తేమ చొరని బాడని సంచులు, తేమ చొరబడిన సంచులు అంటే ఏమిటి, పాలిథిన్ లైన్డ్ బ్యాగ్స్ ఉంటాయి, పాలిథిన్ లైన్డ్ బ్యాగ్స్, దీనిలో 12-15 నెలల వరకు నిల్వ చేసుకోవచ్చు. అంటే 2 రకాలు మనం వాడచ్చు. ఎక్కువ కాలం మనం నిల్వ చేయాలి అంటే పాలిథిన్ లైన్డ్ బ్యాగ్స్లను విత్తనం నిల్వ చేసుకుంటే మంచిది. నేను విత్తన దిగుబడి ఎంత వస్తుంది, 3-6 క్వింటాళ్ళ పర్ హెక్టేర్కి వస్తుంది. 1 హెక్టేర్ అంటే 2.5 ఎకరాలు, 2.5 ఎకరాలు మనం పండిస్తే 6 క్వింటాళ్ళ వరకు మనకి విత్తనం రావచ్చు. విత్తన ప్రమాణాలను పట్టికలో ఇవ్వబడ్డది, విత్తన ప్రమాణాలు ఎలా ఉండాలి అది నోట్స్లో ఒకసారి చూడండి. ప్రమాణాలన్నీ అంటే జంజి స్వచ్ఛత, ఈ స్వచ్ఛత అన్నీ. ఇంకా హైబ్రిడ్ విత్తనోత్పత్తి ఎక్కడ ఎలా చేస్తారు, ఇది చాలా ఇంపార్టెంట్. అసలు హైబ్రిడ్ విత్తనోత్పత్తి ఎలా చేయాలి, ప్రత్తిలో ఇదేమిటి, ఏ స్వపరాగ సంపర్కం పంట అని చెప్పాను. అయితే పుష్పాలు పెద్దవిగా ఉంటాయి, పత్తిలో పుష్పాలు ఎలా ఉంటాయి, పెద్దగా ఉంటాయి. చాలా సులభంగా మనం దాని విపుణ సేకరణ చేయొచ్చు. విపుణ సేకరణ అంటే ఏంటి, పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు పుష్పం నుంచి తొలగించి వేయడం, అది విపుణ సేకరణ అంటే. ఇంక పత్తిలో పురుష ప్రత్యుత్పత్తి అవయవాల్ని తీసివేస్తాం, పుప్పొడి రాకుండా చల్లకుండా, దాన్ని విపుణ సేకరణ అని మనం చదువుకున్నాం. సో పత్తిలో విపుణ సేకరణ మరియు పుప్పొడిని అద్దడం వల్ల విపుణ సేకరణ చేసిన తర్వాత ఏమి మిగిలిపోతుంది, స్త్రీ పుష్పావయవే పుష్పంలో ఉండిపోతుంది, పుష్పావయవాన్ని తీసేసాం, దాన్ని విపుణ సేకరణ అన్నాం. మిగిలింది అంటే పుష్పంలోను కీలాగ్రం మిగులుతుంది, కీలము కీలాగ్రం మిగులుతాయి. ఆ కీలాగ్రం మీద జనకుడుగా ఎంపిక చేసిన మొక్క యొక్క పుప్పొడి రేణువులు లేదా పోలిన్ గ్రెయిన్స్ తీసుకొచ్చి ఈ కీలాగ్రం మీద జరుగుతాం. అంటే పత్తిలో విపుణ సేకరణ చేస్తాము, మరి పుప్పొడిని అద్దడం వల్ల సంకర విత్తనం తయారవుతుంది. ఇప్పుడు ఎక్కడ చేస్తాము, జనకుడు నుంచి చేస్తాము, గుర్తుపెట్టుకోండి. జనని మొక్కలుగా ఎంపిక చేసిన మొక్కలపై మరుసటి దినం వికసించు మొక్కల్ని ఎంపిక చేసి వాటి ఆకర్షణ పత్రాలని సాయంత్రం తీసివేస్తాం, సాయంత్రం వేళలో తీసివేస్తాం. ఇది కూడా నేను చాలాసార్లు అప్పుడప్పుడు చెప్తుండేవాడిని. జనని మొక్కలుగా ప్రతి వరుస జాగ్రత్తగా ప్రతిరోజు చూసుకుంటూ రేపు ఇది విచ్చుకుంటుంది, ఈ మొక్క రేపు విచ్చుకుంటుంది అని మనకి తెలుస్తుంది. తెలిసినప్పుడు ఆ మొక్క యొక్క ఏవి ఆకర్షక పత్రాలు తీసివేస్తాం. అయితే రేపు తెచ్చుకుంటుందన్న మొక్కలకే జనని మొక్కల వరుసల్లో, ఇది గుర్తుపెట్టుకోండి, జనని మొక్కల వరుసల్లో ఎంపిక చేసిన మొక్కలపై రేపు అంటే వరుసటి దినం వికసిస్తుంది ఈ మొగ్గ అనుకున్న మొగ్గకి ఏం చేస్తాము, ఆకర్షక పత్రాలు తీసేస్తాం. దాన్ని కుర్రల్లా అంటాం. ఈ కుర్రల్లాని తీసేసి ఎప్పుడు ఎప్పుడు సాయంత్రం పూట చల్లని పొద్దు వేళలో చేయాలి, చల్లని వేళల్లోనే చేయాలి. ఎందుకంటే కీలాగ్రం లేకపోతే మాయిస్చర్ పోతుంది కీలాగ్రం మీద. అంటే 3-6 గంటల్లోనూ ఈ చేస్తాం. దీన్నే విపుణసీకరణ అంటారు. విపుణసీకరణ అంటే ఏంటి, పురుష ప్రత్యుత్పత్తి అవయవాన్ని పుష్పం నుంచి తొలగించి చేస్తాం. దాన్ని తొలగించడం సులభంగా ఉంటుంది కాబట్టి ఈ ఆకర్షక పత్రాలను కూడా తీసివేస్తాం. తీసివేసిన తర్వాత ఈ ఆకర్షక పత్రాలు ఎలా తీస్తాం, ఈ పురుషం ఇది కేసరాలను ఎలా తీసేస్తాం, ఇక్కడ ఏ దేంతో తీస్తాం, చేతి గోరు గోరు గోరుతో ఇలాగంటే అవి వచ్చేస్తాయి, లేకపోతే చిన్న సూది పట్టుకుని ఇలాగ అందిస్తే ఆ కేసరాలన్నీ వచ్చేస్తాయి. అందుకే లేబర్ ఏం సాధారణ ఏం చేస్తారంటే చిన్నపిల్లల్ని మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఈ పుణసీకరణ వాళ్ళని ఉపయోగించుకుంటారు.
ఎందుకంటే చాలా తక్కువ డబ్బులతో వీళ్ళు ఉపయోగించే కానీ చేస్తారు, లేబర్ ఛార్జ్ చేసుకుని తగ్గుతారు. అంటే ఉపయోగించేకరణ ఏంటంటే పురుష ప్రత్యుత్పత్ అవయవం పుష్పం నుంచి తొలగించడం, అదే చిన్నపిల్ల వాళ్ళంతా చేసేస్తారు. అది ఎప్పుడు చేయాలి అది గుర్తుపెట్టుకోండి. సాయంత్రం పూట చేయాలి. సాయంత్రం పూట చేసిన తర్వాత ఎలా చేయాలో చెప్పాను. గోరుతో కానీ చిన్న సూది కానీ తీసుకుంటే కేసరాలని తొలగించవచ్చు. దీన్ని ఉపయోగించేకరణ అంటారు. చేసేసిన వెంటనే ఏదో ఒక రంగు కాగితపు సంచి దాన్ని తొలగియాలి. ఏది ఆకర్షక పత్రాలు తీసేసాము, తర్వాత పుష్పత్తి అవి తీసాము. తీసేసిన వెంటనే దానికి ఏం చేస్తాము, ఒక సంచి తొలగియాలి. కాగితం సంచి ఒక రంగు అన్నిటికీ అలాగే ఒక రంగే ఉండాలి. కాగితపు సంచితోనే దీన్ని కవర్ చేసేయాలి, కప్పి ఉంచేయాలి. మర్నాడు ఉదయం ఏం చేస్తాము, ఇది ఉపసీకరణ అయిపోయింది కదా, కేలాగ్రం ఒకటే ఉంది, అంటే స్త్రీ ప్రత్యుత్పాదం ఒకటే ఉంది ఆ పుష్పంలో. అప్పుడు జనకుడు ఉన్నాడు అక్కడ పక్కనే. ఆ జనకుడి దగ్గర నుంచి మనం ఏం చేస్తాము, పుప్పొడి రేణువులు, పరాగ రేణువులు లేకపోతే పోలెన్ గ్రెయిన్స్ అక్కడి నుంచి తీసుకొచ్చాము. ఎక్కడ జనకుడి నుంచి ఆ పోలెన్ని తీసుకొచ్చి ఇక్కడ విపుంసీకరణ చేసిన పుష్పం ఉందే ఇందాక ఆ కేలాగ్రం మీద చల్లుతాం. కేలాగ్రం మీద చల్లుతాం. ఆ కేలాగ్రం మీద చల్లినప్పుడు అదేమి దాన్ని ఏముంది కవర్ వేసి ఉంచుకున్నాము, గుర్తుపెట్టుకోండి. సాయంత్రం కవర్ వేసి ఉంచాము. మర్నాడు పొద్దున్నే జనకుడి దగ్గరికి వెళ్ళి ఆ జనకుడి దగ్గర నుంచి పుప్పొడి సేకరించి మళ్ళీ వచ్చి ఈ బ్యాగ్ తీసి దాని మీద ఏం చేసాము, జల్లాము. ఏది ఈ పుప్పొడి దీని మీద కేలాగ్రం జల్లిన తర్వాత దానికి మరొక రంగు కవరు, మరొక రంగు కవరు వేసేయాలి. మొదటి రంగు కవర్ కాదు, రెండో రంగు కవర్ వేసేయాలి. అంటే మొదటి రంగు కవర్ ఏం చెప్తున్నది, విపుంసీకరణ చేసిన పుష్పాలు చెప్తుంది. రెండో రంగు కవర్ ఏం చెప్తున్నది, విపుంసీకరణ అయిపోయింది, ఇప్పుడు అతడం కూడా జరిగిపోయింది అని చెప్తుంది రెండో రంగు. అర్థమైందా? అంచేత ఈ విధంగా కవర్ని కప్పి ఉంచాలి. ఉదయం 9 నుంచి 12 గంటల సమయంలో, ఉదయం 9 నుంచి 12 గంటల సమయంలో చూసారా, విపుంసీకరణ సాయంత్రం చేయాలి. మర్నాడు ఉదయమే 9 నుంచి 12 గంటలకి పువ్వులు వికసిస్తాయి. ఆ సమయంలోనే జనక మొక్కల నుంచి, ఇందాక చెప్పాను, ఇప్పుడే చెప్పాను, జనక మొక్కల నుండి సేకరించబడిన పుప్పొడిని ఈ విపుంసీకరణ ఆల్రెడీ చేసిన వచ్చిన మొక్కల మీద కీలాగ్రాల మీద అదుతాం, కీలాగ్రాల మీద అదుతాం. సో అక్కడికి 2 బ్యాగులు అది మర్చిపోకూడదు. మొదటి బ్యాగ్ ఏం చెప్తుంది మనకి, విపుంసీకరణ చేసిన పుష్పాలు చెప్తుంది. రెండో బ్యాగ్ ఏం చెప్తుంది, విపుంసీకరణ జరిగిపోయింది, ఇది కూడా చల్లాము రెండును, అది పోయిన గిన్నె కూడా చల్లేసాము. అక్కడ ఫలదీకరణ చెందుతుంది, రెండు రకాల చేస్తాము. తర్వాత ఉప్పడి కీలాగ్రంపై ఎత్తిన మొక్కలను గుర్తించే విధంగా వేరొక రంగు కవర్లతో కప్పి ఉంచాలి. అదే ఇందాక చెప్పాను నేను, రెండు రకాల కవర్లు మనకు కనబడుతుంటాయి ఫీల్డ్కి వెళ్తాను. విపుంసీకరణ పుప్పొడి అద్దడం రెండు ప్రక్రియలు కదా, విపుంసీకరణ చేయడం రాత్రి సాయంత్రం పూట, పుప్పొడి అద్దడం పగడిపూట. ఇవన్నీ ప్రక్రియ ప్రతిరోజు చేయాలి, ప్రతిరోజు చేయాలి. ఏ టైంలో పుష్పం ఓపెన్ అవుతుందో అంతే లేదు, పుష్పం ఓపెన్ అవ్వకూడదు, ముఖ రూపంలో ఉన్నప్పుడే చేయాలి విపుంసీకరణ. అంటే సాయంత్రం వేళలో చేయాలి. విపుంసీకరణ చేసిన పుష్పాలు మరియు మర్నాడు ఉదయం పుప్పొడి కీలాగ్రంపై అద్దిన పుష్పాలు తెలుసుకుంటూ రెండు వేరువేరు రంగు కలర్లు ఉన్నటువంటి రంగుల కవర్లని వాడతాం. ఒక పువ్వు నుండి జనకుడిగా ఎంపిక చేసిన పువ్వును సేకరించిన పుప్పొడి 4-5 జనన మొగ్గల సంపర్కానికి సరిపోతుంది. 4-5 జనన మొగ్గల సంపర్కానికి సరిపోతుంది. కీలాగ్రానికి 46 గంటల పాటు పుప్పొడి రేణువులతో గ్రహిస్తే గ్రహించే శక్తి ఉంటుంది. కీలాగ్రానికి 46 గంటల సేపు పుప్పుని గ్రహించే శక్తి, రిసెప్టివిటీ ఉంటుంది. విపుంసీకరణ చేసి పుప్పొడిని అద్దిన మొగ్గలను గుర్తించక వీలుగా రక్షక పత్రాన్ని తొలగించుట లాభదాయకం. ఇందా చెప్పాను రక్షక పత్రాన్ని తొలగించేస్తాను. పువ్వు కాడ, పువ్వు యొక్క కాడ ఉంటుంది, ఆ కాడ మీద జనని జనకుల పేర్లు రాసి అన్ని వివరాలతోనూ చీటిని కడతాం. ఈ విధంగా మనం చీటిని కట్టిన తర్వాత ఆ కాయ వస్తుంది, కాయ నుంచి పత్తి తీస్తాం. ఇది శంకర పత్తి విధానం.